కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు అరాచక పాలన కొనసాగిస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతరావు ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ సభకు జన సమీకరణ కోసం జిల్లా మహిళా కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి. రాహుల్ గాంధీ గారి సభను విజయవంతం చేయాలి. జై కాంగ్రెస్. నెట్టా గారి నాయకత్వం, మా సునీతారావు గారి నాయకత్వం, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, హరిచంద్రారెడ్డి గారి నాయకత్వం, హరిచంద్రారెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. మహిళలను మరి ఎక్కువ సంఖ్యలో మోటివేట్ చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా, అంతేకాకుండా ఉమ్మడి 5 జిల్లాలలో పర్యటన చేస్తున్న భాగంలో ఈ రోజు మన మహబూబాబాద్ రావడం జరిగింది. అధ్యక్షుడు జన స్వాగతం శ్రీహరి గారు, నా పెద్దలు, మా కోఆర్డినేటర్ అక్క పద్మకర్ గారు, మరి మా మహిళా సోదరులు అందరికీ మహిళా కార్యక్రమానికి ఎంకరేజ్ చేయడానికి అందరందరికీ పేరు పేరు నమస్కారాలు అన్న, అందరికీ థ్యాంక్ యూ. మా బిగ్ మాట్లాడారు ఇన్ఛార్జ్ శ్రీహరి అన్న గారు. ఈరోజు మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో చాలా పెద్దగా మేము బాధ్యతలు చేపట్టి ఈరోజు మహిళలందరినీ కూడా బ్లాక్ లెవెల్, మండల్ లెవెల్, బూత్ లెవెల్ స్థాయి, ఎన్రోలర్ స్థాయిలో ఉన్న మహిళలందరినీ కూడా ఈరోజు చైతన్యపరుస్తూ నిజంగా కూడా రాహుల్ గాంధీ మా పర్యటన విజయవంతం చేయాలంటూ ఒకసారి మాట్లాడుతూ, అది కాకుండా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేసే వ్యవహారం, ఈరోజు పేదవాడు సామాన్యుడు బతికే విధంగా లేని, ఉపాధి లేకుండా ఉన్న అన్ని సమస్యలు కూడా వాళ్ళకు భరిస్తూ ఈరోజు తరలించడం కంటే కూడా వాళ్ళు ఇది మా బాధ్యత, మేము రావాలి. నిజంగా కాంగ్రెస్కి ఆ రోజు ఓటు వేస్తే మేము చాలా బాగున్నాం. 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఈరోజు 1050 అయిపోయిందని చెప్పడం జరిగింది. మండల స్థాయిలు అంతా తిరుగుతూ ప్రతి ఒక్క చెల్లెను ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి నేను మాట్లాడుతూ ఈరోజు ఈ రాహుల్ గాంధీ సభకు రావాలని విజ్ఞప్తి చేస్తే, మీరు చెప్పడం కాదు, మాకు తెలిసింది 6వ తారీఖున ఈ సభ ఉంది, ఖచ్చితంగా మేము వస్తాము అని నేను వచ్చినందుకు కూడా చాలా సంతోషపడ్డారు. మహిళా చైతన్యం అనేది 60% ఉన్న మహిళల ఓటు బ్యాంక్ కూడా చాలా పెద్దది. ఈరోజు నేను అదే చెప్పడం జరిగింది. ఈరోజు వీళ్ళు చేస్తున్న అరాచకాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండే, ఇద్దరు కలిసి ఉండి నువ్వు తన్ను నేను కొట్టు అనే విధంగా ఈరోజు ఏదైతే చేస్తున్నా అరాచకాలన్నిటి కూడా చెక్ పెట్టాలని చెప్పి కోరుతూ ప్రతి ఒక్క చెల్లెల్ని ఈరోజు విజ్ఞప్తి చేశాను. మా మండల పార్టీ అధ్యక్షురాలతో, బ్లాక్ పార్టీ అధ్యక్షురాలతో, సో ఉన్న మండలాల నుంచి అన్ని చోట్ల నుంచి ఏ విధంగా ఎంత స్ట్రెంగ్త్ వస్తుందన్నది చెక్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన పేర్లందరితో మాట్లాడుతూ వాళ్ళకి ఏర్పాట్లు చూద్దామని చెప్పి ఈరోజు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి వచ్చాను. నిజంగా కూడా నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతి జిల్లాలో ఇప్పటివరకు 26 జిల్లాలోకి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలని వేసాం మేము, డిస్టిక్ అధ్యక్షురాలని. సో అక్కడ ప్రతి దగ్గర మండల కమిటీస్, బ్లాక్ కమిటీస్, విలేజ్ కమిటీస్ వరకు చేశారు. ఈరోజు బూత్ కమిటీల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క చెల్లె ముందుకు వచ్చి ఈరోజు మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు రేవంత్ అన్న నాయకత్వంలో. మళ్ళీ కూడా వచ్చేది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో బలపరుస్తూ మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉన్న కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు రాబోయే కాలంలో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ నేను జనగాం జిల్లా వెళ్తున్నాను, దాని తర్వాత రేపు కరీంనగర్ జిల్లా వెళ్తాను. అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ సోదరమణులకి ఏర్పాట్లు చూస్తూ ఏ విధంగా సభకు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఏ విధంగా వస్తే బాగుంటుందని అవన్నీ కార్యక్రమం చేయడానికి అడగడానికి, అంటే ఎట్లాంటి లోటు పాటలు లేకుండా ఉండాలని చెప్పేసి అని ఆశిస్తూ, ఏమన్నా సహాయం కావాలంటే డీసీసీ అధ్యక్షులు, పెద్దలు వీళ్ళందరినీ కూడా అడుగుతూ నేను ముందుకు పడతాను.